ఈ అరుణాచలంలో అధికార నంది అండి, చాలామందికి తెలియదు ఇది. ఈ నంది దగ్గర అష్టనందులు ఉన్నాయి కదా, అష్టలింగాల్లాగా. ఆ అష్టనందుల్లో ఈ నంది వచ్చేసేసి మనము వాయులింగం దాటి ముందుకొచ్చిన తర్వాత కుబేరలింగానికి ముందు వస్తుంది. ఇది చంద్రలింగం, వాయులింగం దాటిన తర్వాత చంద్రలింగం వస్తుంది. నా అష్టలింగాలు ప్లస్ సూర్యచంద్రలింగాలు ఉంటాయి కదా, వాయులింగం దాటిన తర్వాత చంద్రలింగం దాటి కొద్దిగా ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది అధికార నంది అష్టనందుల్లో. ఈ నంది దగ్గర మన గోత్రనామాలు చెప్పుకుంటేనే యాత్ర పరిపూర్ణమైనట్టు. ఈ గిరి ప్రదక్షిణ ఎలాగైతే మనం శ్రీశైలంలో సాక్షి గణపతి దగ్గర మనం చెప్తామో అలా ఇది అన్నమాట అధికార నంది. దీన్ని గుర్తుపట్టడానికి ఇక్కడ ఒక గుర్తుంది, అంటే లైక్ అప్పట్లోనే ఈ చెట్లు ఉన్నాయండి. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, పెద్దది మర్రి చెట్టు విత్ ఊడలతో ఉంటుంది, అదే గుర్తు. చాలామంది చూడకుండా వెళ్ళిపోతారు. ఇక్కడ 17 కిలోమీటర్ బోర్డు ఉంటుంది. ఇదే అండి, ఇదే అధికార నంది. కుబేరలింగానికి కొద్దిగా దగ్గరలో ఉంటుంది ఇది. కుబేరలింగానికి వెళ్ళడానికి కొంచెం ముందరే వస్తుంది ఇది. ఇక్కడ గోత్రనామాలు చెప్తేనే మన యాత్ర పూర్తయినట్టు అంటారు. చాలామందికి తెలియదు ఇది, వాళ్ళు జస్ట్ వెళ్ళిపోతున్నారు, అలా చూడకుండా వెళ్ళిపోతున్నారు. సో అందుకు చెప్తున్నాను నేను ఇలా ఇలా ఉంటుంది. ఇక్కడ దాని ఎదురుగా నంది, నందీశ్వరుడికి ఎదురుగా ఇలా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు విత్ ఇదిగో ఇది ఈ లొకేషన్. ఇలా మీరు వస్తారు, ఈ రూట్లో వస్తారు. ఇక్కడ ఈ మర్రి చెట్టు ఉండి పెద్ద మర్రి చెట్టు, దాని ఎదురుగా ఈ నందీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ మీ గోత్రనామాలు చెప్పుకున్న తర్వాతే యాత్ర పరిసమాప్తం అవుతుంది, యాత్ర పూర్తి ఫలితం వస్తుంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ మళ్ళీ మనకు కుబేరలింగం, ఆ తర్వాత ఈశానలింగం వస్తాయి. తర్వాత ఆడ నుంచి గుడి దగ్గరికి వెళ్తాం. సో ఎగ్జాక్ట్లీ ఇంకా 3 కిలోమీటర్స్ ఉండగా వస్తుందండి, 3.5 కిలోమీటర్స్ ఉండగా వస్తుంది ఇది టెంపుల్కి. యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్.